హలో ఫ్రెండ్స్ చెప్పటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అక్షర బుజ్జమ్మ అందరూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటుంది భూపతి గురించి నిజం తెలుసుకోవాలని లక్ష్మణ్ గారిని కలవాలని అనుకుంటున్నాను లాయర్ని అని అనటంతో బుజ్జమ్మ ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఏం చేసినా దాని వెనకాల పెద్ద అర్థం ఉంటుంది నువ్వేం చేస్తాగానే చేస్తావు అక్షర నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో అదే చేయి అని అంటూ బుజ్జమ్మ చెప్తుంది అలా చెప్పేసరికి ఇక అప్పుడే అక్షర సరేనంటూ ఇక భూపతి నీ పని అయిపోతుంది నువ్వేంటో నీ పుట్టు ఏంటో తీసుకుంటాను తెలుసుకుంటాను ఖచ్చితంగా నీ గురించి తెలుసుకుంటాను అని అంటూ అక్షర ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత కనకం పెళ్లి జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక సుష్మితకి సుబ్బు పెళ్లి జరగటం అక్షర అందరి ముందు వీడియోలు తీయటం ఎదిరించటం అదంతా ఇక అవన్నీ మాటలన్నీ గుర్తు చేసుకొని కనకం చాలా సీరియస్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే తన మనుషులు కూడా అక్కడికి వచ్చేస్తారు రాగానే ఇలా దెబ్బలు తగలటంతో ఇలా పట్టుకొని వస్తారు వచ్చేసరికి కనకం ఏంట్రా నా కూతుర్ని తీసుకొచ్చావా చెప్పు అని అంటూ ఉంటే లేదు తీసుకురాలేదు మేడం అని అంటే ఎందుకు తీసుకురాలేదురా అని అంటూ కనకం కోపడుతుంది మేడం ఇలా జరిగింది మేడం అని అంటూ ఇక అక్కడ వాళ్ళు రామారావు వచ్చి కొడతాడు కదా ఆ విషయాలన్నీ చెప్తారు మమ్మల్ని చాలా కొట్టారు మేడం అమ్మాయి గారిని ఆల్మోస్ట్ తీసుకొచ్చేద్దామని చెప్పేసి అమ్మాయి గారిని కొంచెం లా ఇంత దూరం తీసుకొచ్చాం మేడం అంతలో ఇంకొకడు వచ్చేసి ఇలా మమ్మల్ని దారుణంగా కొట్టి అవమానించి ఇక చాలా దారుణంగా కొట్టి తన్ని తరిమేశారు మేడం అని అంటూ చెప్తూ ఉంటే ఏంట్రా ఎదవల్లరా తీసుకురాకుండా ఏం చేసారా అని అంటూ కోపంగా కనకం తిట్టేస్తూ ఉంటుంది ఇక వాళ్ళని తిడుతూ ఉండగానే శృతి అక్కడికి యాపిల్ తినుకుంటూ వచ్చి అలా నిలబడుతుంది నిలబడి యాపిల్ తింటూ ఉంటే కనకం శృతిని చూస్తుంది చూసేసరికి శృతి కనకం అంత కోపంగా ఉన్నా కానీ పట్టించుకోకుండా తను యాపిల్ తింటూ ఉంటుంది ఇక అప్పుడే కనకం సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది అంటే ఏం చేస్తున్నావే నువ్వు అని అనడంతో నేనేం చేస్తున్నాను యాపిల్ తింటున్నాను అని అంటుంది నేను ఇక్కడ ఇంత కోపంలో ఇంత బాధలో ఉన్నాను తిండి తిప్పలు లేకుండా కోపంగా బాధపడిపోతూ ఉన్నాను అలాంటిది నన్ను పట్టించుకోకుండా నువ్వు హ్యాపిల్ తింటావా అని అంటే అదేంటత్తయ్య ఆకలి వేసినప్పుడు తినాలి కదా ఆకలి వేసింది తింటున్నాను అని అంటూ శృతి చెప్తుంది అలా చెప్పేసరికి ఏంటి నువ్వు చెప్పే సమాధానం ఏంటే నా ఇంట్లో ఉండి నా తిండి తింటూ నేను బాధపడుతుంటే నువ్వు సంతోషంగా ఉంటావా నా కూతురు పెళ్ళి ఇలా అయిపోయింది అని నేను ఇంత బాధపడుతున్నాను నువ్వు మాత్రం సంతోషంగా ఉంటావా అని అంటూ కనకం తిట్టేస్తూ ఉంటుంది ఇక అప్పుడే శృతి ఇలా అంటూ ఉంటుంది అయ్యో అత్తయ్య అది కాదు అని అంటూ ఉంటే ఏంటే ఏం కాదే అసలు నీ వల్ల కదా ఈరోజు నా కూతురు పెళ్లి జరిగింది అని అంటూ కనకం తిడుతూ ఉంటే ఇక అప్పుడే శృతి అంటుంది నా వల్ల ఇలా జరిగింది అత్తయ్య అని అంటే అవునే ఆ అక్షరకి నా మీద పగ ఎందుకుంది నీ వల్లే కదా నీ వల్లే తను నా మీద పగ పెంచుకుంది అలాగే నీ వల్లే కదా అక్షర నా మీద పగ పట్టి మంత్రి పదవి పోగొట్టింది నీ వల్లే కదా ఈరోజు నాకు కూతురు కూడా ఇలా లేచిపోయింది అన్ని అన్ని రకాలుగా నువ్వే కారణమే వల్లే నా మంత్రి పదవితో పాటు నాకు మనశ్శాంతి లేకుండా పోయింది ఇప్పుడు నా ఇంట్లో పడి తింటున్నావు పోవే వెళ్ళిపోవే ఇక్కడ నుంచి అని అంటూ ఉంటే ఇక అప్పుడే శృతి బాధపడుతూ అత్తయ్య నేను ఎక్కడికి వెళ్ళి ఎక్కడ బ్రతుకుతాను అత్తయ్య అంటే కనకం ఇలా అంటూ ఉంటుంది వెళ్ళిపోతావా లేకపోతే మెడపట్టి గెంటానా నువ్వు వచ్చినప్పటి నుంచే నా ఇంట్లో దరిద్రం పట్టుకుంది నీ వచ్చినందుకే నా కూతురు అలా వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి పెళ్లి జరిగిపోయింది దానికి ఇక నాకు నా వాళ్ళు అనుకున్న వాళ్ళంతా నీ వల్లే ఇదంతా జరుగుతుంది నీ దరిద్రం మొత్తం నాకు చుట్టుకుంది నీతో ఎప్పుడైతే నేను పరిచయం అయి మంచిగా ఉన్నానో అప్పటి నుంచి నీ దరిద్రం అంతా నాకు పట్టుకుంది పో మెడ పట్టుకొని దీనికి గెంటైన్ రా అని అనటంతో ఇక అప్పుడే శృతి వద్దా నేనే వెళ్ళిపోతాను అని అంటూ ఆపిల్ అక్కడే పడేసి శృతి బాధపడుతూ అయ్యో నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని శృతి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అక్షర ఫోన్ మాట్లాడుతూ బయటికి వచ్చేస్తుంది ఫోన్ మాట్లాడుతూ ఇలా తకి ఫోన్ చేసి ఇలా డెబ్బై ఏళ్ళు ఉన్న లక్ష్మణ్ లాయర్ గారు ఇక్కడే విజయవాడలో ఉన్నారంట ఎక్కడున్నారో కనుక్కో అని అంటూ అక్షర ఫోన్లో శ్వేతకి చెప్తుంది భూపతి అలాగే జానకి ఇద్దరు కలిసి కారులో వచ్చి అలా బయట నిలబడతారు అప్పుడే జానకి ఇలా అంటూ ఉంటుంది ఏంటయ్యా ఇక్కడికి తీసుకొచ్చావు పోయి అక్షర ఇంటికి ఏంటయ్యా అని అంటూ ఉంటే ఇక అప్పుడే భూపతి కాస్త ఉండవే ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం అని అంటూ భూపతి అంటూ ఉంటాడు ఆ తర్వాత అక్షర ఇలా అంటూ ఉంటుంది శ్వేత తొందరగా డీటెయిల్స్ తెలుసుకొని చెప్పు అని అంటే ఓకే మేడం తెలుసుకుంటాను అని అంటూ శ్వేత ఫోన్ పెట్టేసి వెంటనే మేడం ముగ్గురు వివరాలు తెలిసాయి మేడం ఒక ఆయన ఒక ఆయన ముప్పై ఐదు సంవత్సరాలు అంటే అలాంటి ఏజ్ కాదు చాలా పెద్ద ఏజ్ అతను డెబ్బై ఏళ్ళ వయసున్న లక్ష్మణ్ ఇక్కడే విజయవాడలో ఉంటున్నారు ఆయన రిటైర్ అయిపోయారు కూడా అని అంటూ అక్షర అంటే సరే మేడం ఇప్పుడే తెలుసుకొని చెప్తాను అని అంటూ మళ్ళీ తెలుసుకొని చెప్తుంది ఉన్నారు మేడం విజయవాడలో ఇక్కడే ఉన్నారు అని అంటూ అడ్రస్ చెప్తుంది ఇక అప్పుడే అక్షర సరే ఆ అడ్రస్కి వెళ్ళి తెలుసుకుంటాను అని అనుకుంటూ ఉంటే భూపతి బయట నుంచి వింటూ ఉంటారు ఇక భూపతి మా సొంత అత్తయ్య తమ్ముడా కాదా అనేది ఇప్పుడు తెలిసిపోతుంది వాడి బండారం మొత్తం బయట పడిపోతుంది వాడి సంగతి చెప్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి అక్షర బయటికి వచ్చేస్తుంది ఆ మాటలు విన్నా భూపతి జానకి ఇద్దరు షాక్ అయిపోతారు ఇక అప్పుడే అక్షర వచ్చేసి ఫోన్లో అడ్రస్ చూపించేసి ఇలా తీసుకువెళ్ళని డ్రైవర్కి చెప్పి కార్లో ఎక్కేసి అలా వస్తూ ఉంటుంది ఇక భూపతి జానకి ఇద్దరు టెన్షన్ పడుతూ జానకి ఇలా అంటూ ఉంటుంది ఏంటయ్యా ఏంటి పరిస్థితి చూడు అక్షర ఇప్పుడు నువ్వు సొంత తమ్ముడువో కాదో తెలుసుకుంటాదంట ఆ లక్ష్మణ్ తన నీ పుట్టు పూర్వత్రాలు ఉన్నాయంట అసలు ఏం జరుగుతుందో ఏంటో అని అంటూ జానకి అంటున్నారు ఇక అక్షర వెళ్ళే దారిలోనే ఫాలో అవుతూ అక్షరం ఫాలో అవుతూ భూపతి జానకి వెళ్తారు ఇక అక్షర కార్ ఆపేసి ఇక లక్ష్మణ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయేసరికి ఇక లోపలికి రండమ్మా అని అంటూ పిలుస్తాడు అతను అప్పుడే అక్షర లోపలికి వెళ్తుంది భూపతి జానకి బయట ఉండి టెన్షన్ పడుతూ ఇలా అంటూ ఉంటుంది జానకి లోపలికి వెళ్ళిపోయిందయ్యా ఇక నిజం చెప్పేస్తుందేమో చెప్పేస్తాడేమో అసలు ఏం జరుగుతుందో అని అంటూ ఉంటే పదవి మనం కూడా బయట నుంచి వెళ్ళి చూద్దాం అని అంటూ భూపతి జానకి అక్కడికి వచ్చేస్తారు ఇక అప్పుడే అక్షర లోపలికి వచ్చి నమస్తే చెప్తే కూర్చోమ్మా అని అంటే కూర్చుంటుంది అక్షర ఇక అప్పుడే లక్ష్మణ్ గారు అంటే మీరేనా అని అంటే అవును అని చెప్తే మీరు పార్ మీకు బుజ్జమ్మ గారి తండ్రి తెలుసా అని అంటే పార్వతీపురం వాళ్ళేనా అని అంటే అవును మీకు తెలుసా అని అంటే తెలుసు ఎందుకు తెలియదు మాకు బాగా సన్నిహితులు ఆయన అని అనటంతో అయితే మీకు కొన్ని వివరాలు తెలిసే ఉంటాయి అని అంటే చెప్పండమ్మా ఏంటో చెప్తాను అని అంటూ ఆ లాయర్ అంటాడు ఇక అప్పుడే అక్షర ఇలా అంటూ ఉంటుంది అవును గారి తండ్రి గారి ఆస్తి మొత్తం ఇక అమ్ముకోవడానికి వీల్లేదని ఇక అలాగే సొంత వాళ్ళు మాత్రమే అనుభవించాలని రాసిందంట కదా అని అంటే అవునమ్మా ఆ వీలునామా రాసింది నేనే ఇక అలాగే రాసి ఉంది ఆస్తులు అమ్ముకోవటానికి వీల్లేదు వాళ్ళు వంశస్థులు అదే బుచ్చమ్మ వాళ్ళు మాత్రమే అనుభవించాలని ఇక నేనే వీలునామా రాశానమ్మా అని అంటే అక్షర తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అయితే భూపతికి ఇందులో ఆస్తి దక్కే ఛాన్సే లేదు అని అనుకుంటుంది ఇక ఆ తర్వాత ఇలా అంటూ ఉంటుంది ఇంకొక డౌట్ ఉంది అని అంటే ఏంటో చెప్పమ్మా అని అంటే ఇక భూపతి అదే బుజ్జమ్మ గారి తమ్ముడు భూపతి మీకు తెలుసు కదా అంటే తెలుసమ్మా అని అనటంతో ఆ భూపతి నిజంగానే బుజ్జమ్మ గారికి సొంత తమ్ముడేనా ఆయన వాళ్ళ నాన్నగారికి పుట్టాడా అని అడిగితే ఎందుకమ్మా అలా అడిగావు అని అంటే ఏం లేదు మొన్న పార్వతీపురం పూజకి వెళ్ళినప్పుడు రథం లాగేటప్పుడు వాళ్ళ వంశస్థులే లాగితే అది ముందుకు సాగుతుంది లేదంటే సాగదు అన్నారు మరి అలాంటప్పుడు భూపతి లాగినప్పుడు రథం ఇంచు కూడా కదలలేదు అని అంటే అవునమ్మా వాళ్ళ వంశస్థులు ఎవరు రథాన్ని లాగినా అది ముందుకు వెళ్తుంది అని అంటే మరి అతను లాగినప్పుడు వెళ్ళలేదు అందుకనే డౌట్గా ఉంది అని అంటూ అక్షర అంటే అప్పుడే అతను ఇలా అంటూ ఉంటాడు ఈ విషయం గురించి నాకు తెలియదమ్మా నేను నాకు పరిచయం అయినప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు భూపతి బుచ్చమ్మ ఇక వాళ్ళ గురించి నేను ఎప్పుడు అడగలేదు ఆయన నాతో ఎప్పుడు చెప్పలేదు ఇంకొక సన్నిహితులు ఉన్నారు ఆయనకి వాళ్ళకి ఏమైనా తెలిసేమో అని అంటే అక్షర అంటుంది సరే వాళ్ళు ఎక్కడున్నారో చెప్తారా వాళ్ళకి తెలుసుంటుందా అంటే బాగా తెలుసుంటుందమ్మా మీరు వెళ్ళి కనుక్కోండి అని అంటే సరేనని అక్షర ఇక నేను వెళ్ళొస్తానండి అని అంటే సరే అమ్మా అని చెప్తాడు ఇక ఆ తర్వాత ఆ మాటలు విన్న జానకి భూపతితో సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏంటయ్యా ఇప్పుడు నీవు బుజ్జమ్మ గారి తమ్ముడివి కాదని ఇక నీకు ఆస్తి మొత్తం ఇవ్వరా ఆస్తి మొత్తం లాగేసుకుంటారా ఏంటయ్యా మనకి కర్మ కనీసం ఆస్తి కూడా అనుభవించే మనకి అది లేకుండా పోయిందే అని అంటూ జానకి కోపంగా అంటూ ఉంటుంది నువ్వు ఊరు ఉన్నాడో చచ్చాడో వాడు బ్రతికుంటేనే కదా అని అంటే బ్రతికుంటే నీ ప్రతిస్థితి ఏంటయ్యా అని అంటూ జానకి అడుగుతూ ఉంటుంది ఇక పద మళ్ళీ చూద్దాం అక్షర వెనకాల వెళ్ళి అని అంటూ అక్షరాన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు ఇక శృతి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే శృతి రోడ్డు మీద చాలా బాధపడుతూ ఇలా బాధగా నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను నాకు ఎవరు దిక్కు అన్నట్టుగా అలా ఏడ్చుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ నిస్సహాయంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఇద్దరు మగవాళ్ళు అక్కడ కనిపిస్తారు వాళ్ళు చూసి రే ఈ పాప ఒకతే నడుచుకుంటూ వెళ్తుందిరా లిఫ్ట్ ఇద్దామా అని అంటూ ఇక శృతి దగ్గరికి వస్తారు ఏ ఏంటి ఇక పద మేము మా కారులో దించుతాము అని శృతి నేను వెళ్తాను అని అంటే ఎక్కడికి వదిలేది పద అని అంటూ ఇద్దరు పట్టుకుంటారు శృతిని ఇక అప్పుడే శృతి తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది ఇక శృతి వెనకాల వాళ్ళిద్దరూ పడతారు పడటంతో శృతి చాలా దూరం పరిగెట్టి ఇక ఇంకొక చోటుకి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఆ చోటుకి వాళ్ళు కూడా వచ్చేస్తారు వచ్చేసరికి ఇక అప్పుడే శృతిని ఒకడు పట్టుకుంటే ఇంకొకడు ఏదో చేయబడి చేయడానికి ఇక రెడీగా ఉంటాడు అయితే అంతలో శృతి పై పైకి వాడు వస్తూ ఉంటే శృతి పైకి రాగానే అరవింద ఒక్కసారిగా వాడి జుట్టు పట్టుకొని లాగి కొడతాడు కొట్టేసరికి బా బావా బావా అని చెప్పి అంటూ బావగారు అని అంటూ శృతి ఏడుస్తూ ఉంటుంది ఇక అరవింద వాళ్ళిద్దరితో ఫైట్ చేస్తాడు ఇక శృతి చాలా టెన్షన్ పడుతూ అరవిందని ఎక్కడ కొడతారని చెప్పి వీడొచ్చినప్పుడు అక్కడ నుంచి వాడొచ్చినప్పుడు అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇద్దరిని అరవింద కొట్టేస్తాడు కొట్టిన తర్వాత వాళ్ళిద్దరూ పారిపోతారు పారిపోయాక ఇక అప్పుడే శృతి చేతులెత్తి దండం పెడుతూ థ్యాంక్స్ బావగారు అని అంటే ఇక అప్పుడే అరవింద చాలా కోపంగా నువ్వు ఎంతమందికి ఇలాంటి అన్యాయాలు చేస్తుంటావు నీ వల్ల ఎంతమంది బాధపడుంటారు ఒక్కసారి ఆలోచించు అయినా నీ మీద ప్రేమతోనో నువ్వు మాదానివనో నిన్ను రక్షించలేదు నేను ఒక ఆడపిల్లవని చెప్పి నువ్వు కష్టాల్లో ఉన్నావని చెప్పి మాత్రమే నిన్ను కాపాడాను అని అంటే ఇక అప్పుడే శృతి అలా చూస్తూ ఉంటుంది అరవింద సీరియస్గా వెళ్ళిపోతాడు ఇక అప్పుడే ఇలా శృతి అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు బావగారు కాపాడకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి అని అనుకుని వెళ్ళాలి ఇప్పుడు వెంటనే వెళ్ళాలి అని అంటూ శృతి పరిగెత్తుకొని వెళ్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత కనకం సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అందులో అక్కడికి అతను వచ్చేసి మేడం మీరేమీ తినలేదు మేడం కనీసం ఈ టిఫిన్ అయినా చేయండి మేడం అని అంటూ ప్లేట్ ని ముందు పెడితే కనకం ఆ ప్లేట్ ని విసిరి కొట్టేస్తుంది ఇక పదే పదే ఆ పెళ్లి సంఘటననే గుర్తు చేసుకుంటూ ఉంటుంది రే ఏంట్రా తినమని చెప్తున్నావేంట్రా అని అంటూ కోపంగా ఇలా విసిరి కొట్టేసరికి ఇక అప్పుడే అతను భయపడుతూ అలా చూస్తూ ఉంటాడు పో ఇక్కడ నుంచి పో అని అంటూ చాలా సీరియస్గా నాకు మనశ్శాంతి లేకుండా చేసావు కదే నిన్ను ఊరికే పెడతాను అనుకుంటున్నావా చూడు నిన్నేం చేస్తాను అని అంటూ చాలా సీరియస్గా కనకం ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ ఇక మరుసటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం